హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తానండి. ఆ జాకెట్తో ఇప్పుడు మనకి టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే బాగానే మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఫోర్ ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కింద భాగానికి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పొడవ భాగానికి, షోల్డర్ దగ్గర పొడవ భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్లూస్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా పొడవ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, 0.5 ఇంచ్ ఎక్స్ట్రా మనకి ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ మనకి ఖర్చు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి అంటున్నారు కదండి, చంక భాగంలో మనకి మెయిన్ అనేది షోల్డర్ దగ్గరనండి. ఈ షోల్డర్ నుంచి మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఆఫర్స్లో ఉన్నాయండి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మనకి బ్లౌజెస్ కానీ, కటోరీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా, కిచెన్ సంబంధించినవన్నీ కూడా మనకి ఆఫర్స్లోనే ఒకసారి అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చూసి చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా లింక్లో ఉన్నాయి, ఒకసారి చూసి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ ముడిలో కొంచెం కట్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసే దగ్గర, హెమింగ్ వర్క్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ముందు ఒక లైన్ మనం సన్నగా ఒక మిషన్ లైన్ వేసుకుని మనం ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి ఈ బార్డర్ వర్క్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హెమింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు టూ రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబదరుగా వేసుకోవాలి. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ఈ విధంగా ముందే ఎదురుబదరుగా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఇప్పుడు మనం రాంగ్ సైడ్ని ముందే మార్క్ చేసుకోవాలి. వెనక భాగానికి, ముందు భాగానికి కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా సన్నగా మార్క్ చేసుకోవాలి మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఈ విధంగా టూ లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది లోతు భాగాన్ని. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ సారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ సారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ సారీ వచ్చి, ఇప్పుడు నెక్స్ట్ సారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ సారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి సారీ అంతా కూడా మనకి గోల్డ్ అండి, గోల్డ్ కలర్ లాంటిది. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. సారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ సారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ సారీ వచ్చి బటర్ఫ్లై సారీ అండి. ఉప్పాడు పట్టు బటర్ఫ్లై సారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్, 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి. చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది సారీ అంతా కూడా, బార్డర్ అంతా కూడా. మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా సారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది బార్డర్ అనేది కూడా. మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ సారీ వెడ్డింగ్ కలెక్షన్ సారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ సారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి.
పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా సారీస్ మనకి ఇంకా చాలా సారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.